రాసిందా? నాకెవరు రాస్తారా? ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని. ఈ కాలం అమ్మాయిలకి హార్డ్వేర్ ఇంజనీర్లు అంటే ఇష్టం. ఏమైంది అంకుల్? నాకు ఇద్దరు తగిలారు. వాళ్ళలో ఒకడు పోలీసుడు, వాడిని చూస్తే పిల్లలు అన్నం తినేస్తారు, అలా ఉంటాడు వెధవ. రెండో వాడు పండు, ఆయన చూస్తే పోలీసుడు అన్నం తినేస్తాడు, ఈడు అలా ఉంటాడు. అదేంట్రా, పిప్పర్మెంట్లో బఠానీలో జేబులేసుకున్నట్టు బుల్లెట్లు జేబులేసుకుని తిరుగుతాడేంట్రా పండుగాడు? ఏమైనా మీ అక్క చాలా గట్టిదిరా. పోలీస్ డిపార్ట్మెంట్ని మాఫియా గ్యాంగ్ని వెనకాలేసి తిరుగుతుంది, టైట్ సెక్యూరిటీ కోసం అనుకుంటా. శృతి లేమ్మా, టిఫిన్ చేద్దాం కానీ. టూరిస్టులకు కనువిందు చేసే గోల్కొండ కిల్లా రక్తపాతంతో నిండిపోయింది. అక్కడ 10 శవాలు పడి ఉన్నాయి. వీళ్ళందరూ రౌడీ షీటర్లుగా పోలీసులు. నారాయణ మనుషుల్ని ఎవరు చంపారని అడుగుతున్నాడు. నాకు తెలుసా, మెంట్లాడు చేసి ఉంటాడు. ఎవడు? ఇంకెవడో పండుగాడు. ఇలాంటి ఎదవ పనులు చేసేది ఆడే. ఫోన్ చేయి, చాలా జల్లి ఫోన్ కర్. చిన్న క్లారిఫికేషన్ కావాలి. ఆడని చంపింది నేనే. ఏ అటాక్ చేశారు, లేపేశాను. వాడేనంట చెప్పాను కదా, మెంటల్ ఆడే పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడేంటి? జరిగిన తర్వాత అయినా చెప్పాలిగా. ముందు భాయ్తో చెప్పు. హా భాయ్, చంపింది మనోడే పండు అని. చెప్పా చేయకుండా 10 మందిని వేసేస్తావా? మరి నాకు అవసరం లేదు. బెల్ట్ నికాల్ రే, నికాల్ రే. తీ చేతి. నువ్వేంట్రా ఇంత కసిగా ఉన్నావు? దేవుడు అన్ని చెడ్నీకో. అయితే ఏంటి, ఆడుకుందామా? నేను మగాళ్తా ఉన్నా కానీ నేను ఆడతాను. రా. వెళ్ళి వస్తాను. ఇప్పుడు మళ్ళీ ఎవరిని చంపావు? ఎంత ప్రేమించాను నిన్ను, ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను, ఎంతో మంచివాడు అనుకున్నాను. అక్కడ ఉన్న చంపేశారంట. ఎవరిని? ఎవరో తెలీదు. ఇప్పుడు నేనేం చేయాలి? నిన్ను ప్రేమించాలా, మర్చిపోవాలా? మర్చిపో. ఎలా మర్చిపోగలను? నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు. ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తావు, నిద్రపోతున్నా నీ ఆలోచనలే.
రోడ్డు మీద అమ్ముతున్న షర్ట్ చూస్తే నువ్వే గుర్తుకొస్తావు. కాస్త పొడిగా ఎవరు కనిపించినా నువ్వే గుర్తొస్తావు. ఏ జంట కనిపించినా నువ్వే గుర్తొస్తావు. అన్నం తింటుంటే గుర్తొస్తావు. ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తొస్తావు. నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి నువ్వే అనుకుంటాను. గడియారం వంక చూసి ఈ టైంలో ఏం చేస్తుంటాడో అని అనుకుంటాను. గంట గంటకి ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో. కానీ నువ్వే చేస్తున్నావు. మనుషుల్ని చెప్పుకుంటూ తిరుగుతున్నావు. ఆ అమ్మాయి ఎవరు? ఫ్రెండ్. దాంతో అందుకు తిరగడం? అది అమ్మాయి కాదు. అందుకే తిరుగుతున్నా. దాని సంగతి నాకు అనవసరం. ఇలా ఎన్ని తప్పులు చేస్తావు శృతి. నీకు విషయం అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు చేసిన తప్పు కూడా కొత్త ఏం కాదు. ఇదివరకు చేసింది కొత్తగా తప్పు చేసింది. నువ్వు నన్ను ప్రేమించి తప్పు చేసావు. తప్పు కాదు, నువ్వే బాగా ఆలోచించుకో. కానీ నేను మాత్రం తప్పు చేయలేదు. మంచి అమ్మాయినే ప్రేమించాను. నా కోసం ఎవరు ఇలా ఏడవలేదు. అది బాగా నచ్చింది. కామంతో కట్టకలు ఆడిపోతున్నాను. ధర్మం చేయమ్మా. ఫ్లాంతర్ అది బ్లాక్ అదిరింది. నువ్వా బాబు? నీకు దమ్ముంటే ధర్మం చేయ బాబు. ధర్మం చేయడానికి దమ్ము ఎందుకు రా? మట్టి చేయడానికి కావాలరా? ఏంట్రా ఎలా అనుకుంటావు చెప్పు. బాబా ధర్మం చేయండి బాబా. ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి. ఎవడు ఎంత వేస్తే అంత తీసుకో. నాకు ఇంత కావాలని నోరు తెరిచి అడిగావు. కాయ కోస్తా. గుండుకాయ సార్? కోసేస్తారా? అట్టాగే సార్. ఈ వాయిస్, ఈ వాయిస్ అంటేనే నాకు గిట్టదురా. ఐ హేట్ బగ్గర్స్ వాయిస్. అమ్మా బాబు ధర్మం చేయండి బాబు. నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నావు కదరా. సుఖమే సబ్ సాతి దుఃఖమే నాకో. అన్న చెప్పన్నా, నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా. ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు. ఇప్పుడన్నాడు మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట. ముష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట. అడ్రస్ చెప్తాను, రాసుకో. చెప్పన్నా. టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి 4 ఎకరాలు తడిసిపోవాలా. నా కొదిలే అన్నా. బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. అలీబాయ్ వస్తున్నాడంటనా? రాగానే ఆడింటికి వెళ్ళి నరికేద్దాం. జీవితం అంతా దొంగలతో క్రిమినల్స్తో గడుపుతున్నాను. నువ్వు రావడం నాకు తెలియదనే అనుకోవద్దు. లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు. ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ బికాజ్ యూఆర్ నాట్ ఎ కిడ్. ఐఎమ్ సారీ పాపా. గుడ్ నైట్. సార్ అలీబాయ్ ఎల్లుండి సిటీకి వస్తున్నాడు. 6 మంత్స్ ట్రిప్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు. ఈసారి మాత్రం వదలకూడదు. ఒక్కసారైనా నా చేతులతో వాడిని సెల్లు పడేయాలి. అలీబాయ్ గాడ్ని. దొరికేవరా నాకు? ఇవన్నీ దుబాయ్లో చూశాను. ఇండియాలో కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది. నేనే పరువెట్టడం కంటే నాకన్నా పరువెట్టడరా నువ్వు? ఎరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందా? ఏది ఇలాగా బాగుంటుందా? ఏంట్రా ఏంట్రా ఏదో వాడుతున్నావట? నాతో ఎందుకురా నీకు? నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయాను నీకు. రే అదట్టి ఇవ్వు. ఎరా నేను సిటీకి వస్తే నన్ను చంపేస్తానన్నావట? ఇప్పుడు నీ ఇంటికి వచ్చా చెప్పు.
ఆ పండుగాడు వల్ల మా వాళ్ళందరూ పోయిరా, అందుకే నువ్వు రాగలిగావు. లేకపోతే రై చాలా, నేను ఎప్పుడో వేసావంట్రా. నిన్ను నేనెప్పుడో వేయాల్సిందిరా, చిన్నప్పుడే. ఆ పండుగను ఒకసారి కలవాలి. డార్లింగ్, నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది. ఆ మంచం, ఈ తాడు ఇలాగే సెట్ చేయి, ఒకసారి ట్రై చేద్దాం. నైస్ ఐడియా.